నేతలు కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యాలు, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై హత్యాయత్నం, గుంటూరు డిప్యూటీ మేయర్ కార్యాలయం ధ్వంసం, శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్ ఎలక్ట్రికల్ దుకాణం దహనం, ఆగిరిపల్లి షామియానా దుకాణంలో సామాగ్రి ధ్వంసం అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్కు ఘన నివాళి అంటూ ఇడుపులపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు, కష్టాలు కొద్ది కాలమే, దేవుడి దయతో ధైర్యంగా ఎదురేద్దాం, 75 జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తిన అభిమానులు కార్యకర్తలు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే సంక్షేమం, సాధికారత, ఏపీ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయ వృద్ధి 12%, రెవెన్యూ రాబడిలో 11%, సంక్షేమ పథకాలు వ్యయం, ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక, అమ్మఒడితో తల్లుల ఖాతాలోకి ఏటా 6450 కోట్లు, వైఎస్ఆర్ చేయూతతో మహిళలకు ఏటా 5060 కోట్లు, పొదుపు మహిళలకు సున్నా వడ్డీ కింద 4969 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు సంక్షేమ పథకాలు చేసిన వ్యయాల మీద రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.